13 జిల్లాల సమగ్ర అభివృద్ధి. రాష్ట్రం అంటే 5 కోట్ల మంది ప్రజలు, 5 కోట్ల మంది ప్రజల తాలూకు అభివృద్ధి. ఆ దిశగానే ఒక కమిటీని కూడా, ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేశాము, చాలా నిపుణుల కమిటీని. వాళ్ళందరూ కూడా పర్యటిస్తున్నారు. ఇప్పటికే 2 జిల్లాలు పర్యటన జరిగింది. ఈ 13 జిల్లాలు పర్యటన అయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఏది వాళ్ళు నిర్ణయిస్తే, ఏ రకంగా వాళ్ళు సజెస్ట్ చేస్తే దాన్ని పరిగణనలోకి తీసుకొని చర్చించి ఆ ప్రకారం మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం. అక్కడ వచ్చి పునాది తీయాలంటే, ఒక భూమి ఈ బిల్డింగ్ కట్టాలంటే, ఇప్పుడు మనం కూర్చున్న బిల్డింగ్ కానీ అదే అమరావతిలో కట్టాలంటే 100 అడుగులు అంటే 33 మీటర్లు లోతున పునాదులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి అక్కడ. ఇది మీరు నమ్ముతారా? నేను ఈ మాట చెప్తే వాస్తవం ఇది, 100కు 100% వాస్తవం. ఏదైతే ఇవాళ సెక్రటరియట్ బిల్డింగ్ ఉందో అది టెంపరీ బిల్డింగ్ అని నామకరణం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ బిల్డింగ్ కూడా 100 అడుగుల పునాదులతో కట్టారు. దాన్ని బట్టి ప్రజాధనాన్ని ఈ రాష్ట్రం తాలూకా ప్రజల తాలూకా దీన్ని ఈ రకంగా దుర్యోగం చేయడం ఇది మంచిదా అనేది మీరే నిర్ణయించండి. మీరే న్యాయ నిర్ణేతలు. ఇది మీరు అందరూ కలిసి కావాలి అనుకుంటే ప్రజల రాష్ట్ర ప్రజలు కావాలి కావాలి ఎక్కడ కావాలనుకుంటే అక్కడే చేస్తారు. మాకు ఎవరి మీద ఉద్దేశం లేదు, ఏ వర్గం మీద మాకు కోపం లేదు. ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి మా జగన్మోహన్ రెడ్డి గారు జయం. 17,000 కోట్ల రూపాయలు ల్యాండ్ డెవలప్మెంట్కి ఏది లేఅవుట్ ప్లాన్ డెవలప్మెంట్ 17,000 రూపాయలు 17,000 కోట్లతో టెండర్లు పిలిచారు. అంటే అది కాకుండా ఇంకో 15,000 కోట్ల రూపాయలతో రోడ్లకు టెండర్లు పిలిచారు. అంటే 32,000 కోట్ల రూపాయలు ఆ లేఅవుట్లు అభివృద్ధి చేయడానికి అంటే ఎంత పడింది? ఎకరానికి 1 కోటి రూపాయలు పడింది. నేను అదే చెప్పాను, అనంతపూర్లో రాజధాని కడతానంటే 100,000 ఎకరాలు వచ్చి మరి రైతులు అందిస్తారు అని చెప్పారు. మా విజయనగరంలో పెడితే చిన్నది కాబట్టి మా భూమి తక్కువ 50,000 ఎకరాలు వచ్చి మేము వచ్చేస్తామని చెప్పాం. ఎందుకు ఇవ్వరండి? ఎందుకు పెడతారండి? వస్తుంది రాజధాని కొనసాగుతుంది. నేను అనలేదే కొనసాగుతుంది, నేను చెప్పట్లేదే. నిపుణులు ఉన్నారు, మేధావులు వచ్చి రాష్ట్రాన్ని పర్యటిస్తున్నారు. మేము మీ దగ్గర మీ దగ్గరికి వస్తారు, మీ అభిప్రాయాలు తెలుసుకుంటారు, మిమ్మల్ని అడుగుతారు, ఆ జిల్లాకి వెళ్తారు, అక్కడ ఉన్న అవకాశాలు చూస్తారు, అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తారు, వాళ్ళని అడుగుతారు. ఆఖరి ఫైనల్గా వాళ్ళ కంక్లూజన్కి వచ్చి ఇగో ఈ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేస్తే ఈ రాష్ట్రం తృప్తికరంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత ఆ నిర్ణయాన్ని బేస్ చేసుకొని మరి క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని దీని మీద ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్నారని ప్రజలు అతను తిరస్కరించారు. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఇంకా మాట్లాడతారు? నేను ఉన్నప్పుడు మంచి చేస్తే, నేను పోయిన తర్వాత వచ్చి చూడు నేను చేశాను ఇవన్నీ వీళ్ళు అన్యాయం చేశారని చెప్పడానికి. ఇసుక ఉచితం అని పేరు మీద వచ్చి ఇక్కడ మీ ఊర్లో ఉచితం అంటే ఉచితంగా దొరికిందండి ఇసుక ఎవరికైనా చెప్పండి. ఎవరొక్కరైనా వచ్చి ఏ రైతున ఎల్లు కొట్టుకున్న వాళ్ళైనా ఎవరైనా వచ్చి నాకు ఉచితంగా ఇచ్చింది ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పాలండి. వచ్చి ఏ రకంగా దోచుకున్నారో మనకు తెలియదని చూడలేదా? ఏ రకంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఏ రకంగా దోపిడీ అయిందో తెలియదా? ట్యాక్స్ ఏ రకంగా వసూలు చేస్తారో తెలియదా? అందుకే ప్రజలు తిరస్కరించారు. అటువంటి పరిస్థితులు లేకుండా చేస్తున్నాం. వాళ్ళ శాసనసభ్యులు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ధనాన్ని దోచుకున్నారో, సహజ సంబంధం దోచుకున్నారో మన అందరికీ తెలుసు. బయటికి పేరు మాత్రం పెట్టారు కానీ దోపిడీ మాత్రం జరిగింది. ఇవాళ అలా కాకుండా ఏ ఒక్క తాలూకా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రభుత్వం దాన్ని చేస్తూ దాన్ని ఒక కట్టడిగా ఒక సిస్టంలో ఒక పద్ధతిలో దాన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి దానికి వచ్చిన ఆ పది వచ్చిన ఆదాయం ఏదైతే అది దీని మీదే ప్రభుత్వం వచ్చి మనుగడ సాధించాలని లేదు కానీ ఒక సిస్టమ్ డెవలప్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందుకని దీంట్లో ఎక్కడా కూడా తగులేదు లేకుండా చేస్తాము. చంద్రబాబు నాయుడు అతని విధానం దాన్ని ప్రజలు తిరస్కరించారు. అవినీతి వచ్చి ప్రజలు ప్రోత్సహించలేదు, ప్రజలు వద్దన్నారు. అందుకే మాకు 152 సీట్లు ఇచ్చి మమ్మల్ని గెలిపించారు. తప్పకుండా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం చేస్తారు.